2:36 1:42 1:28 బాటిల్ ఇప్పండి రా. అందరూ ఒకటి తెలుసుకోండి, ఇక్కడికి రావడానికి ముందు మీరు ఎలాగైనా ఉండి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే మీరు ఈ చెరసాల్లోకి అడుగు పెట్టారో అప్పటి నుంచి మీరు నంబర్, కేవలం నంబర్ మాత్రమే. మీ ఊరు, పేరు, చదువు, ఆస్తి, కులం, మతం ఇక్కడ బుల్షిట్. అవేవి ఇక్కడ చెల్లుబాటు కావు, అన్నీ మర్చిపోవాలి. ఎస్, ఇక్కడ మీరెవరు? ఎవరు? నంబర్. ఆ నంబర్? ఏ నంబర్? 504. ఆ, ఇలా చూడండి కన్నయ్యలు, ఈ నాలుగు గోడల మధ్య నేనే రాజుని, నేనే మంత్రిని. ఇక్కడ నేను చెప్పేదే చట్టం, దాన్ని అనుసరిస్తూ పోతే మీకు మర్యాద ఉంటుంది. ఎందుకంటే శిక్ష ముగించుకొని వెళ్ళిపోయేటప్పుడు ఒంట్లో ఎముకలు విరిగిపోకుండా ఉండాలిగా, అందుకే. ఇదేనే నీ బెడ్ క్యాబ్గా పెట్టుకో, గోడ నుంచి నాలుగోది. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా. హే, నవ్వుతూ బతకాలిరా. అత్త, ఎవరో కొత్త పెళ్లి కొడుకు కూర్చున్నాడే. రాను రాను జైలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ లాగా అయిపోయింది. ఇప్పుడే ఒకటి వెళ్ళాడు, వాడు కూర్చున్న చోట వేడి కూడా ఇంకా చల్లారలేదు. ఇంతలో ఇంకొకటి రాని వచ్చాడు. ఏయ్,
నువ్వు అటు వెళ్ళుంచో, మా వాళ్ళందరూ చూడాలి. వెళ్ళే చొక్కా విప్పరా. రే ఏంట్రా, తిండిలేక ఎండిపోయిన బల్లిలా ఉన్నావు? పేరేంట్రా? శ్రీనివాస్. గోయిందా గోయిందా. రే ఏంటి మ్యాటర్? రే ముద్దు, నోట్లో ఏమన్నా పండెట్టుకున్నావా? అడిగిందాన్ని సమాధానం చెప్పరా తింగర ముఖమా. శ్రీనివాస్. ఏం లేదు బాబు, నువ్వేం చేసొచ్చావని అడుగుతున్నారు. మర్డర్. అలా చెప్పు. వీడిని చూస్తే ఎవడైనా అనుకుంటాడా కూనీ చేసి వచ్చాడని? వీడి వయసులో మీరంతా అక్బర్ కాలం నాటి వాళ్ళు, ఇప్పుడు అలా కాదు. రే బాగా చెప్తున్నారుగా. అది ఏ వయసులో మొదలుపెట్టావు? రే ఏంట్రా, లోనకు వచ్చిన తర్వాత మేము అడిగిన దానికి పటపటా సమాధానం చెప్పాలి, చెప్పా. 14. చూసారా, నేను ముందే చెప్పాను కదా. రే కూనీ చేశానన్నావు కదా, ఎందుకు చేశారా? కుటుంబ గొడవ, కుల గొడవ, ఆస్తి గొడవ, లేక అమ్మాయిల గొడవ? అది ఒక నాతో. నీతో? చెప్పరా, నీతో అంటే? తప్పుగా బిహేవ్ చేశాడు. రే ఏంటి ఆ మ్యాటరా? రే సుబ్బు, విన్నావా? నీ చూపు చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. నీకేమన్నా అటువంటి ఐడియాలు ఉంటే వదులుకో, లేదంటే ఆడికి పట్టిన కత్తి నీకు పడద్ది. తమ్ముడు సీనా, ఓ మంచి పాటకు డాన్స్ అయ్యి చూద్దాం. ఇయ్యాలి ఇయ్యాలి. మన్మథరాజా మన్మథరాజా, అడే గాజు వాక బుల్లామే గాజులోళ్ళం కాదా, గాజు వాక బుల్లామే గాజులోళ్ళం కాదా, నువ్వు చెయ్యి చాపలేదా? గాజు వాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేమో, గాజు వాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము. ఏంటి శ్రీనివాస్, టెన్షన్ పడ్డావా? మేమంతా అంతే కొంచెం ఆట పట్టిస్తుంటాం, నువ్వేం ఫీల్ అయిపోకు. అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ లేదనుకో, ఈ జైల్లో ఇంక సరదా ఏమిటో చెప్పు. ఏళ్ళందరూ కూడా గుండెలు కొట్టించుకునేలా బాధపడినోళ్లే, నేను కూడా. మనమేంట్లే, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి జైలు బాధలు తప్పలేదు, ఇంక మనం ఎంత చెప్పు. సుబ్బు నిన్నట్లాగా ఎక్కువసేపు పడుకోకు. ప్రియమైన తులసికి, నిన్నింకో 6 నెలల్లో పెళ్లి చేసుకుంటానని దేవుడి గుళ్ళో తల మీద ఒట్టేసి చెప్పాను. అది ఎప్పుడు జరుగుతుందో ఏమో. సర్లే బుజ్జి, నువ్వు బాగున్నావని అడిగే ధైర్యం నాకు లేదు. నా తులసిని బాగా చూసుకోమని దేవుణ్ణి అడగడం తప్ప నేను ఇంకేమీ చేయలేను. ఇక్కడ నేను వదిలే వదిలే, అవన్నీ చెప్పకుండా ఉంటేనే మంచిది. 10 ఏళ్ళు ఇంకా ఈ నరకంలో బతకాలని తలుచుకుంటేనే భయంగా ఉంది. కానీ ఒకటి, నాకంటే కష్టాలు పడుతున్న వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళని చూసి ధైర్యం తెచ్చుకుంటున్నాను. నా తలరాత్రి ఇలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? నెలకి ఒక్కరోజు నన్ను చూడొచ్చు నువ్వు, అది 10 నిమిషాలే. ఆ రోజు కోసం రోజు ఇక్కడ చూస్తుంటాను. నీ ఆరోగ్యం జాగ్రత్త, మీ అమ్మని అడిగానని చెప్పు. ఇదే నా ముద్దు అనుకో. ముదబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు, ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే. ముదబంతి పువ్వులో మనసు మూగదే గాని బాసున్నది దానికి, చెవులుండే మనసుకే వినిపిస్తుందాది. ఎద మీద ఎద పెట్టి సొదలన్నీ ఇనుకో, ఇనుకుని బతుకును ఇంపుగా దిద్దుకో. ముదబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు, ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే. పూల గుండెలో దారుం దాగుందని తెలుసు,
పాల గుండెలో ఏది తాగుందో తెలుసునా, నవ్విన ఏడ్చిన కన్నీళ్ళే వస్తాయి, ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసుకో, ముదబంతి పువ్వులో మూగ కళ్ళ పూసులు ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే, ముదబంతి పువ్వులో ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ పూసులు ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే, ముద్దబంతి పువ్వులో.